ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఆందోళనలు పతాక స్థాయికి చేరాయి ఈ పరిస్థితుల్లో రాజకీయ ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ఆ దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స కీలక నిర్ణయం తీసుకున్నారు శ్రీలంక ప్రధాని తన సోదరుడైన మహింద రాజపక్సను పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో నూతన ప్రధానిని ఎన్నుకునేందుకు అంగీకరించారు ప్రతిపాదిత మధ్యంతర ప్రభుత్వంలో పార్లమెంట్లోని అన్ని పార్టీలతో కూడిన కేబినెట్ను నియమించేందుకు అంగీకారం తెలిపినట్లు శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెల్లడించారు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అధ్యక్షుడితో సమావేశమైన సిరిసేన నూతన ప్రధాని ఎన్నికకు జాతీయ కౌన్సిల్ ను త్వరలోనే నియమించనున్నట్లు తెలిపారు శ్రీలంకలో విదేశీ మారకం కొరతతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంది విదేశీ దిగుమతులు తగ్గడంతో ఆహారం ఇంధనం కొరత కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలకు దిగారు ఆర్థిక సంక్షోభానికి బాధ్యత వహిస్తూ అధ్యక్షుడు ప్రధాని పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు